కోసం పోరాటం మొదలుపెట్టి జూలై 4కు 200 రోజులు పూర్తవుతుంది. అందుకే తమ పోరాటాన్ని దేశ విదేశాల్లో అందరూ గుర్తించేలా ఏర్పాట్లు చేస్తోంది రాజధాని రైతుల జేఏసీ. ప్రపంచవ్యాప్తంగా 200 నగరాల్లో రాజధాని అమరావతికి మద్దతుగా నిరసనలు తెలిపేలా ఏర్పాట్లు చేస్తున్నారు. శనివారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు వర్చువల్ పద్ధతిలో సమావేశాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఈ సమావేశానికి వైసీపీ తప్ప అన్ని పార్టీల నేతలు హాజరవుతారు. రాజధాని అమరావతిలోనే ఉండాలని ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆంధ్రులంతా కోరుకుంటున్నారన్న జేఏసీ కన్వీనర్ సుధాకర్తో మా ప్రతినిధి లక్ష్మి ఫేస్ టు ఫేస్. అమరావతి నుంచే పరిపాలన కొనసాగించాలని కోరుతూ దాదాపు కూడా 200 రోజులుగా రాజధాని ప్రాంత రైతులంతా కూడా ఆందోళన చేస్తూ వస్తున్నారు. మహిళలంతా కూడా మొక్కవని దీక్షతో ప్రతిరోజు కూడా కరోనా నేపథ్యంలో కూడా మాస్కులు ధరించి భౌతిక దూరం పాటిస్తూ వారి వారి గ్రామాలలోనే ప్రతిరోజు కూడా దీక్షలు కొనసాగిస్తున్న పరిస్థితి మనకి రాజధాని గ్రామాల్లో కనిపిస్తూ ఉంది. అయితే రేపటితో చూసుకున్నట్లయితే 200 రోజుకి వీళ్ళ ఉద్యమం చేరుకుంటుంది. అసలు ఏ విధంగా ఉండబోతుంది కార్యాచరణ అనేది మనతో మాట్లాడేందుకు జేఏసీ కన్వీనర్ సుధాకర్ మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. చెప్పండి సుధాకర్ గారు, దాదాపు కూడా 200 రోజు రేపటితో ప్రతిరోజు కూడా మొక్కవని దీక్షతో మరి ముఖ్యంగా మహిళలు ఈ ఉద్యమంలో ముందుండి నడిపిస్తున్నారు, ఎలా ఉండబోతుంది మీ ఉద్యమ కార్యాచరణ? ఈ ఉద్యమంలో ఈ యొక్క కరోనా రాకముందు COVID-19 రాకముందు ఈ ఉద్యమం ఉధృత రూపంలో కొనసాగుతూ ఉంది. కానీ ఇది ఒక మహమ్మారిని మనం అరికట్టాలి అంటే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చినటువంటి పిలుపు మేరకు సామాజిక దూరాన్ని పాటిస్తూ ఎక్కడికక్కడ లాక్డౌన్ నిబంధనలను గౌరవించాలి. కాబట్టి మేమందరం కూడా ఈ యొక్క లాక్డౌన్ నిబంధనలను గౌరవిస్తూనే మహిళలు పెద్ద ఎత్తున ఎవరి ఇళ్లలో వాళ్ళు ఈ ఉద్యమాన్ని కొనసాగిస్తూ వచ్చారు. రేపటికి 200 రోజుకి ఈ ఉద్యమం చేరుకుంటుంది. ఈ 200 రోజు ఉద్యమం కేవలం 29 గ్రామాల్లోనే కాదు, 13 జిల్లాల్లో రాష్ట్ర వ్యాప్తంగా, అదేవిధంగా ఖండాంతరాల్లో ఉండేటువంటి ఆంధ్రులు కూడా, దాదాపు అమెరికాలో 200 నగరాలలో ఈ యొక్క అమరావతి వెలుగు నిరసన కార్యక్రమాలు చేపట్టబోతూ ఉండారు. అన్ని రాజకీయ పక్షాలు తమ యొక్క శ్రేణులకు పిలుపునిచ్చాయి అమరావతి ఉద్యమాన్ని మహా ఉద్యమంగా చేయాలని. ఈ 200 రోజుల్లో 29 గ్రామాల్లో కూడా ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల దాకా నిరసన దీక్షలు ఎవరి ఇళ్లలో నుంచి అక్కడి నుంచి దాదాపు పెద్ద ఎత్తున 29 గ్రామాల్లో ఈ దీక్షా శిబిరాలు వాళ్ళ సొంత ఇంటినే దీక్షా శిబిరంగా మార్చుకొని దీక్ష చేసే విధానంగా కొనసాగుతూ ఉంది. అదేవిధంగా ఉదయం 10 గంటల నుండి 10:15 వరకు కూడా అందరికీ ఎవరైతే రాజధాని అమరావతి మహా ఉద్యమంలో అసువులు బాసినటువంటి దాదాపు 69 మంది అమరవీరులకి అసురు నివాళిని అర్పించి శ్రద్ధాంజలి ఘటించి ఈ యొక్క దీక్షా కార్యక్రమం కొనసాగబోతోంది. ఈ ఉద్యమం ఈ ప్రజలు అందరూ కూడా అందరి ఆకాంక్ష అయినటువంటి అమరావతిని పరిరక్షించుకోవాలి, అమరావతినే రాజధానిగా కొనసాగించాలని చేస్తున్నటువంటి ఈ ఉద్యమానికి ప్రజల నుంచి పెద్ద ఎత్తున మద్దతు ఉంటుంది. తప్పకుండా ఈ ఉద్యమం మహా ఉగ్రరూపం దాలుస్తుంది. ఈ 200 రోజు ఈ ఉద్యమానికి నిజంగా ఇంత ఉద్యమం 200 రోజు చేరుకుంది, దీన్ని ఒక సంతోషకరంగా చెప్పాలా ఒక బాధాకరంగా చెప్పాలా అనేటువంటి మీమాంసలో ఉన్నటువంటి స్థితి. ఇప్పటికి కూడా ప్రభుత్వం మేల్కొనలేదు, ప్రభుత్వం మేల్కొనాలి. దీంట్లో మహిళలు పెద్ద ఎత్తున, ఎందుకంటే మా జీవితాలు నాశనం అయిపోతున్నాయి, మేము ప్రభుత్వాన్ని నమ్మాం, ప్రభుత్వం చేత నమ్మించబడి మోసగించబడినటువంటి బాధితులు అనేటువంటి ఆక్రందనలతో ఈరోజు ఉద్యమం పోలీసు లాఠీ దెబ్బలు కానివ్వండి, శారీరక హింసలు కానివ్వండి, మానసికంగా మా మీద ఉన్నటువంటి దౌర్భాగ్యమైనటువంటి అసభ్యకరమైనటువంటి వ్యాఖ్యలతో మనోవేద చెందుతూ కూడా ఈ ఉద్యమాన్ని మహిళలు ముందుకు నడుపుతున్నారు. వారికి మరొకసారి పాదాభివందనాలు తెలియజేసుకుంటూ అదేవిధంగా అమరావతి వెలుగు కార్యక్రమం ఆ రోజు రాత్రి 7:30 నుండి 7:35 జరిగే అమరావతి వెలుగు కార్యక్రమంలో అందరూ దీపాలు వెలిగించి ఈ యొక్క అమరావతి మహోద్యమానికి సంఘీభావంగా నిరసన కార్యక్రమం తెలియజేయాలని మీ ద్వారా ప్రజల్ని వేడుకుంటున్నాం. కోవిడ్ నేపథ్యంలో జూమ్ యాప్ ద్వారా సమావేశాన్ని కూడా ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ సమావేశంలో ఎవరెవరు పాల్గొంటున్నారు, ఏ ఏ పార్టీలు దీనిలో పార్టిసిపేట్ చేస్తున్నాయి, అసలు ఏ విధంగా ఉండబోతుంది? ఇప్పుడు మనం చూస్తూనే ఉండం, ఈ యొక్క కోవిడ్ నిబంధనల వలన మనం సభలు సమావేశాలు తీసుకోవడం అనేది నిషేధం. కాబట్టి దీన్ని దృష్టిలో ఉంచుకొని ఏదైతే సాంకేతిక విప్లవం ద్వారా జరుగుతున్నటువంటి వర్చువల్ ర్యాలీస్, వర్చువల్ మీటింగ్స్ ఈరోజు జూమ్ ద్వారా నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా ప్రజా సంఘాల నేతలను కూడా దీంట్లో ఇన్వాల్వ్ చేస్తున్నాం. వారు కూడా తమ యొక్క సందేశాన్ని ప్రజలతో పంచుకుంటూ ఉంటారు. ఈ ఉద్యమాన్ని ఒక వెబినార్ ద్వారా, అంటే ఒక వర్చువల్ మీటింగ్స్ ద్వారా మనం కండక్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడా దీంట్లో పాల్గొని తమ అభిప్రాయాలని, తమ యొక్క సందేశాలను ఇవ్వవలసిందిగా కూడా కోరుచున్నాం. ఇప్పటి వరకు కూడా చూసుకుంటే దాదాపు 69 మంది వరకు కూడా తమ ప్రాణాలను కోల్పోయారు. అయినప్పటికీ కూడా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రావడం లేదు, ఏ విధంగా ఉంటుంది కార్యాచరణ, ఏం చెప్తారు మీ ఉద్యమం ద్వారా ప్రభుత్వానికి?
తమ ప్రభుత్వం చేసినటువంటి ఒక నిర్ణయం వలన మంత్రులు కానీ ప్రభుత్వంలో ఉండేటువంటి పెద్దలు కానీ చేస్తున్నటువంటి ప్రకటనల వలన తప్పుడు విష ప్రచారం వలన అమరావతి రాజధాని మీద గుండె పగిలిపోయి మనోవేదంతో గుండె పోటుతో దాదాపు ఇప్పటికి 69 మంది మరణించారు. వారు ఇంతమంది మరణించినా కూడా ప్రభుత్వంలో ఎటువంటి చలనం లేదు. కనీసం అసురు నివాళిని ఇవ్వాలి, వాళ్ళకి కనీసం నివాళులు అర్పించాలి అనేటువంటి పరిజ్ఞానాన్ని కూడా ఈరోజు లేదు. ప్రజల యొక్క కోరికల మేరకు పరిపాలన కొనసాగించాలి, కానీ ప్రజల మీద కక్షపూరితమైనటువంటి విధానంతో పరిపాలన చేయకూడదు. అది కేవలం అమరావతి ప్రజల మీద ఈరోజు కక్ష మీద దయచేసి ఇప్పటికైనా మేల్కొనండి. వాళ్ళందరికీ అసురు నివాళులు అర్పించడమే కాకుండా అమరవీరుల్ని గుర్తించి వారి కుటుంబాలకు ఆర్థిక సహాయాన్ని ప్రభుత్వం నుంచి చేయాలి. ఇది కేవలం 29 గ్రామాల ప్రజల ఆకాంక్ష కాదు, 5 కోట్ల ఆంధ్రుల ఆకాంక్ష. అదేవిధంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఆంధ్రుల యొక్క మనోగతం కూడా అమరావతి ఆంధ్రప్రదేశ్కి ఏకైక రాజధాని కావాలి అనుకుంటున్నారు. కాబట్టి ప్రభుత్వం ఆ విధంగా ఆలోచన చేయాలి. అమరావతిని కాపాడటం ద్వారా మీరు అటువంటి భావన ఏదైతే చెడు భావన ఉన్నదో దాన్ని తొలగించుకునేటువంటి సువర్ణ అవకాశం ప్రభుత్వానికి ఉంది. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని ఆ విధమైనటువంటి చర్యలు తీసుకోవాలని కోరుచున్నాం. మొత్తానికి ఇప్పటికైనా సరే ప్రభుత్వం స్పందించాలి.